మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా కొత్తవలస క్యాంప్ కార్యాలయంలో ఎస్కోట్ ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు గారు ముఖ్య నాయకులతో కలిసి పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాల్లో జగనని మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్ సర్వేను ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలు తమ మరియు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై వారి అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్కోట నియోజకవర్గ పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తుంది కాబట్టి మరొక వారం రోజులు వచ్చి ఏప్రిల్ 29 వరకు ఒక మెగా పీపుల్ సర్వే అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు 29వ రోజు మొత్తం సర్వే పూర్తి అయిపోతున్న సందర్భంగా రాష్ట్రంలో ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో ఈ కార్యక్రమం, అదేవిధంగా మన సంస్థలో ఉన్న 5 పాయింట్లు చదివి ప్రతి ఒక్కరికి వినిపించి ఆ తర్వాత వాళ్ళని అది గ్రామంలో 90% మంది ప్రజలు కూడా మీరు మీ ఇంటికి జగనన్న స్టిక్కర్ ఇవ్వమంటారంటే బాబు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీ పథకాలన్నీ పొందుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉన్నాయి కాబట్టి వారి మద్దతుతోనే ప్రతి ఇంటికి మీ జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ కూడా అందించడం జరిగింది. ఆ తర్వాత పార్టీ ముందు ఊహించి అందరికీ సుమారు 70% స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 30% మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు లేకపోతే జనసేన అభిమానులు ఉంటారని వారు ఊహించారు. కానీ మాకు స్టిక్కర్లు సరిపోక మరి ఎమ్మెల్యే గారు మీరు వదిలి చేయడం సార్ సరిపోవట్లేదు, వాళ్ళకి మా స్టిక్కర్లు తెచ్చకపోతే మా ఇంటికి రావద్దు అంటున్నారన్న పరిస్థితి కనిపించినప్పుడు మళ్ళా కూడా స్టిక్కర్లు తెప్పించి 90% మంది అయితే మాత్రం మేము ఆల్రెడీ అందించగలిగాం. ఇంకా ఇప్పుడు 29వ తారీఖు వరకు కూడా టైం ఉందని చెప్పేసి గ్రామాల్లో 10 ఇళ్ళు 20 ఇళ్ళు కూడా ఇంకా ఈరోజు కూడా చేద్దామని నాయకులు ఉన్నారు కాబట్టి సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు ఉంది. ఏదైతే